మనం ఇప్పుడు నెయ్యి గురించి చూద్దాము. ఘీ అంటారు దాన్ని. నెయ్యి దాన్ని మనకి సాంస్క్రిట్ పదం నుంచి వచ్చింది, అది స్ప్రింకిల్డ్ అని అర్థం అనమాట. ఈ ఘీ మనకి లేదా నెయ్యికి ఎట్లా తయారవుతుందంటే, మనకి మిల్క్లోంచి తీసుకొని ఫస్ట్ వెన్న చేస్తారు, పైన క్రీమ్స్ అని తీసేసుకొని ఆ వెన్న చర్న్ చేసిన తర్వాత తీసిన వెన్నలోంచి మళ్ళీ దాంట్లో వాటర్ అంతా పోయిన తర్వాత కండెన్స్డ్గా వస్తుందన్నమాట ఘీ అనేది వేడి చేసినప్పుడు. కాబట్టి చాలా ఫిల్టర్ అయి వస్తుంది. కాబట్టి దాంట్లో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అందువల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి మనకి డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల బెనిఫిట్. అట్లాగనే దాంట్లో విటమిన్ ఏడిఈకి అని ఉంటుంది, అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి, అందువల్ల ఆ విధంగా బెనిఫిట్. మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కూడా కావాలి మనకి, ఎందుకంటే మన బాడీలో అప్రాక్సిమేట్ 30% క్యాలరీస్ మన గుడ్ ఫ్యాట్ నుంచి తీసుకోవాలి కాబట్టి. అట్లాగనే మనకి ఘీలో మనకి కొన్ని మిల్క్ సాలిడ్స్ అని ఉంటాయి. కొన్ని ఏంటంటే మనకి మిల్క్ డైరెక్ట్గా తీసుకున్నా, బటర్ తీసుకున్నా కొంత డైజెస్టన్ అవన్నీ ఉంటాయి అన్నమాట. లాక్టోజ్ ఉంటుంది, కెసిన్ ఉంటుంది, ఈ రెండు కూడా ఘీలో బాగా తక్కువ ఉంటాయి అన్నమాట. దాంతో ఎట్లాంటి వలన డైజెస్ట్ చేసుకోగలుగుతారు అన్నమాట. కానీ డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ హెల్ప్ఫుల్. దీన్ని మెడిసినల్గా కూడా వాడుతుంటారు ఆయుర్వేదిక్ దాంట్లో. బట్ దాంట్లో ఎంత ఉంటుంది దాంట్లో అంటే, ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే, బికాజ్ కన్సన్ట్రేటెడ్ కండెన్స్, దాంట్లో వాటర్ లేదు కాబట్టి 1 టేబుల్ స్పూన్ తీసుకుంటేనే దాంట్లో అప్రాక్సిమేట్లీ మీకు 14 grams ఉంటుంది అన్నమాట మనకి నెయ్యి వస్తుంది ఒక టేబుల్ స్పూన్లో. 14 grams ఇస్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 120 to 130 calories. సో క్యాలరీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అందుకని ఈ నెయ్యి వస్తువులు, ఆయిల్ వస్తువులు లేకపోతే ఫ్యాట్ వస్తువులు చాలా జాగ్రత్త ఉండాలి క్యాలరీస్ గురించి. సో నవ్వు ఇప్పుడు క్యాలరీస్ చూసుకోవాలి, న్యూట్రిషన్ యాంగిల్ చూసుకోవాలి, డైజెషన్ యాంగిల్ చూసుకోవాలి, అరగటం చూసుకోవాలి, క్యాలరీస్ ఎంత దొరుకుతుంది చూసుకోవాలి, లోపల పోషక విలువలు కూడా చూసుకోవాలి. వీటన్నిటి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. బ్యాలెన్స్లో మంచివే కానీ నెయ్యితో చేసిన స్వీట్లు తీసుకోవచ్చా, ఘీ స్వీట్లు అంటారు తీసుకోవచ్చా, ఇవి చాలా మంచిది అంటారు. మంచిదే కానీ బట్ దాంట్లో లిమిట్స్ కూడా ఉంటాయి కదా. అది మీ పర్సనలైజ్డ్గా మీ బాడీకి ఎంత కావాలో దాన్ని బట్టి మేము డిజైన్ చేసి ఇస్తాం అన్నమాట. మాకున్న 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో మీకు డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. సో మీరు ఇంకేం తీసుకుంటారు, గుడ్ ఫ్యాట్ ఎంత తీసుకుంటారు, అట్లాంటి ప్రోటీన్ ఎంత, వైటమిన్స్ ఎంత, మినరల్స్ ఎంత, ఫైబర్ ఎంత, ఇట్లాంటివన్నీ డిజైన్ చేయాలన్నమాట. అట్లాగనే ఫిట్నెస్ ఎంత, యాక్టివిటీసు, స్లీపు, యూనో మనకి స్ట్రెస్ లెవెల్స్, ఇవన్నీ లైఫ్ స్టైల్ కింద వస్తుందన్నమాట. వీటన్నిటి గురించి మీకు అడ్వైజ్ కావాలి, కన్సల్టేషన్ కావాలి, అట్లాంటి మా హెల్ప్ కావాలి వెయిట్ మేనేజ్మెంట్లో ఆర్ న్యూట్రిషన్ యాంగిల్లో, మేము ఉన్నాం మీకు హెల్ప్ చేయడానికి. రైట్, మమ్మల్ని సంప్రదించండి, మా కాంటాక్ట్ చేసే నెంబర్స్ ఉన్నాయి, వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మాట్లాడండి.